భవానీ శంకరే కాదు ఆ దేవుడే వచ్చిన నా నుంచి నా అర్జున్ ని ఎవరు వేరు చేయలేరు. భవానీ శంకర వద్దు, వాడి పేరు కూడా నువ్వు తలవద్దు. నాకేమైనా పర్వాలేదు కానీ వాడు నిన్నేమైనా చేస్తే నేను భరించలేను. నీకేదైనా జరిగితే నేను భరించలేను. ఎవరినన్నా వాడు? మా నాన్న విష్ణుప్రసాద్ మా ఊరి జనానికి కనిపించే దేవుడు. ఆ దేవుడు భవానీ శంకర్ అనే రాక్షసుని నమ్మాడు, కన్న కొడుకులా చూసుకున్నాడు, అర్హత లేని వాడిని తీసుకొచ్చి అందరం ఎక్కించాడు. నాన్న పేరు అడ్డం పెట్టుకుని వాడు అడ్డమైన పనులు చేసేవాడు. మంచితనం నటించి ముంచేశాడు, నమ్మించి ద్రోహం చేశాడు. మా కంపెనీలో అక్రమంగా ఆయుధాల రవాణా మొదలు పెట్టాడు. ఈ విషయం నాన్నకి తెలిసి తట్టుకోలేకపోయారు, మోసపోయాననుకున్నారు. వాడిని అరెస్ట్ చేయించారు. ఆ కోపంతో అన్నం పెట్టిన చెయ్యని కూడా చూడకుండా నా కళ్ళ ముందే నాన్నని చంపేశాడు, ఘోరంగా చంపేశాడు. వాడు మనిషి కాదు, మృగం, అనిమల్. వాడిని అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ వాడికి నాకు తేడా ఉండదనిపించింది. వాడికి శిక్ష అయితే పడింది, కానీ నేను మాత్రం నాన్నను పోగొట్టుకున్నాను. ఒక జాతకాన్ని కొడుకుగా మిగిలిపోయాను. వద్దర్జున్, ఆ రోజు నాకు నా నాన్నను దూరం చేశాడు, ఈరోజు నిన్ను నా కాకుండా చేద్దామనుకుంటున్నాడు. ఆల్రెడీ తండ్రిని కోల్పోయి ఓడిపోయాను. నా మాట మీద ఏమాత్రం గౌరవం ఉన్న వాడి దగ్గరికి వెళ్ళద్దు, నన్ను చేతగాని తండ్రిని చెయ్యొద్దు ప్లీజ్. నేను నీ అంత మంచోని కాదు నాన్న, వాడు మళ్ళీ నా తండ్రి జోలికి వస్తే చంపేస్తా. అర్జున్ రే, అర్జున్. నువ్వు మాత్రం కొంచెం పొట్ట పెంచావు, చుట్టుపక్కల ఇన్స్పైర్ చేసే ఆంటీలు ఎవరు లేరా? నువ్వు నీ కూతురికి పెళ్లి చేసే లోపే నీకు మళ్ళీ పెళ్లి చేసేలా ఉందిరా. పోరా అమ్మా. హరిచంద్ర ప్రసాద్ అంకుల్. హాయ్ అంకుల్. హాయ్ రియా. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. దట్ మచ్ ఆర్ రిమెంబర్. అసలు పోలికే లేదు. ఏంట్రా? ఏం లేదు అంకుల్, అసలు మీకు అమ్మాయి ఉన్నట్టు ఎప్పుడు చెప్పలేదే. చిన్నప్పుడు వీళ్ళమ్మ చనిపోయింది, పాపకి అమ్మలేదు. ఇయర్స్ లో మా చెల్లెలి దగ్గర పెరిగింది. రియా, అర్జున్ హరిచంద్ర ప్రసాద్ అంకుల్ కొడుకు. హాయ్. హాయ్ అర్జున్. విల్ సీ దిస్ లైట్. అలాగే. రియా, అమెరికాలో ఒక్కదానివి ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా. దిస్ అ బ్యూటిఫుల్ ప్లేస్ యు నో, అండ్ మీ నాన్నకి మాత్రం ఇక్కడ ఎవరున్నారు? జస్ట్ అస్. ఉండకూడదని లేదు అంకుల్. డూ వన్ థింగ్, మీ అబ్బాయి నుంచి పెళ్లి చేసేయండి, మా నాన్నతో పాటు నేను పర్మనెంట్ గా మీ ఇంట్లోనే సెటిల్ అయిపోతాను. ప్రతి పనికి టైం అంటూ ఉంటుంది బైరెడ్డి. మీరు ఇక్కడ ముహూర్తాలు ఎడుతూ కూకుంటే అక్కడ ఖాళీ కూకుంటారు. మరి ఇతగాడు వచ్చాడని తెలుసా, సెక్యూరిటీ పెంచేసినట్టు కదా, లోపల ఏమన్నా దొరదు. ఇంక ఇప్పుడు ఎట్లా చెప్తాడు బైరెడ్డి? సెక్యూరిటీ గన్ను మాత్రం ఆపగలదు, బుల్లెట్ ని కాదు. ఆల్రెడీ నా మనిషిని ఎప్పుడో వాడి దగ్గర పెట్టారు. తొందరగా.
దాని గురించి మీ వాళ్ళకి చెప్పేశావా? వాళ్ళు ఎవరని అడిగితే చూపించాలి కదా, అందరు మంచి మూడ్ లో ఉన్నారు, నేను పరిచయం చేస్తా. అమ్మా అంజలి. బంగారు బొమ్మలా ఉన్నావు, నీకు నచ్చింది కదా? So much fun. రియాని అర్జున్ ఇలా చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. దినేకన్ ఎక్సలెంట్ పే. మన 40 ఏళ్ల స్నేహం బంధుత్వంగా మార్చుకుంటే బాగుండనిపిస్తుంది. ఇన్నాళ్ళు మన స్నేహం బంధుత్వంగా మారుతుందంటే అంతకంటే కావాల్సింది ఏముందిరా. మనం అనుకోవడం కాదండి, వాడి మనసులో ఏముందో తెలుసుకుంటే బాగుంటుంది. గాయత్రి, వాడి మనసు వాడికన్నా నాకే ఎక్కువ తెలుసు. నా నిర్ణయాన్ని వాడు ఎప్పుడూ కాదండి. నీ పెళ్లి చూసేంత పెద్ద మనసు నాకు లేదు. అది కాదు అంజలి, మన విషయం నాన్నకి తెలియక అలా మాట్లాడారు. ఆయన నేను ఒప్పిస్తాను, నేను చెప్తే కాదండి. ముందు మీ నాన్న చెప్పింది నువ్వు కాదని గలవా? అశోక్ చనిపోయాడన్న బాధ కన్నా నా కోసం వాడు బలైపోవడం తట్టుకోలేకపోతున్నా. మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే వాడు ఇంకా రెచ్చిపోతాడన్నయ్యా. ఈరోజు అశోక్, రేపు నేను, ఆ తర్వాత తలుచుకుంటాను. వాడిని వదలకూడదన్నయ్యా, చంపి పారేయాలి నా కొడుకుని. ఆవేశం వద్దురా, చీకట్లో పోరాటం చేస్తే ఏం లాభం? వాడికి బైరెడ్డి సపోర్ట్ కూడా ఉంది. తొందరపాటులో ఏ తప్పు చేసినా నష్టపోయేది మనవి. అయినా ఎవడి చావు ఎవడి చేతిలో రాసిపెట్టిందో. ఒకవేళ నా చావు వాడి చేతిలో రాసుంటే అలాగే జరగని, కాని నా వలన మీకెవరికి ఏం జరగకూడదు. అందుకే అర్జున్, వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? అర్జున్ ఒక్కడే వెళ్తున్నాడు. త్వరగా హరిచంద్ర ప్రసాద్ కొడుకు ఆవేశంగా వస్తున్నాడు సార్. మనుషులకి చెప్పినట్టు చెప్పిన అయినకున్నా ఆయన మడుచుకో మాట కొట్టుకో దెబ్బ కొట్టుకొస్తున్నాడు ఎట్లా? సార్లు ఉప్పు చేప అయిపోద్ది.
నేనేది రెండోసారి అడగను. అడిగి అలవాటు లేదు. భవానీ శంకర్ ఎక్కడా? మీ గన్స్ పేల్తే బుల్లెట్ బుర్రలు దిగిపోద్ది. నేను పోతే నువ్వు కూడా పోతావు. అనువు నువ్వు నా తమ్ము ధైర్యం పొగరు పౌరుషం ఉన్న బ్లడ్రా నాది. మా నాన్న కోసం నేను చావడానికైనా చంపడానికైనా సిద్ధమే. నీ బ్లడ్ గురించి నీకంటే నాకే బాగా తెలుసు. ఎప్పుడు నన్ను కలిసి బైరెడ్డి నన్నే రమ్మన్నాడంటే ఏం జరుగుంటుందో ఊహించలేననుకున్నావా? చేతికి దొరికిన వాడిని చంపకుండా ఎందుకు వదిలేశారా? అర్జున్!